భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆయన స్వయంగా అన్నాడు ఎవరో కాదు నోటిఫికేషన్లు ఇవ్వడం కుట్రా నోటిఫికేషన్లు ఇచ్చి యువతను బిజీగా పెట్టి మా దగ్గరికి రాకుండా చేసే కుట్రా అన్నాడు దీన్ని బట్టి మేము కూడా ఆలోచించాల్సి వస్తుంది డీజీపీ గారిని కూడా కోరుతూ ఉన్నాం నోటిఫికేషన్లు ఇవ్వడమే కుట్రా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వడమే కుట్రా అనే ధోరణిలో మరి మాట్లాడుతున్న వ్యక్తి ఎవరైతున్నారో వారి పార్టీకి సంబంధించిన వ్యక్తి ఈరోజు ఇందులో ఏ టూగా దొరకడం అంటే డెఫినెట్గా క్రిమినల్ మోటివ్ ఏదైనా ఉందా కుట్ర కోణం ఏదైతే ఉందా ప్రభుత్వాన్ని బదినం చేసి యువతలో లేనిపోని అనుమానాలు తలెత్తించే విధంగా ప్రభుత్వం పట్ల కొన్ని నీలాప నింద ఏదో ఒకటి చేసి మొత్తానికి అప్రతిష్ట పాలు చేయాలనే కుట్ర ఏదైనా ఉందా దీన్ని కూడా తప్పకుండా శోధించాలని డీజీపీ గారిని కూడా కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈ పేపర్ లీక్ వెనుక ఎవరు ఉన్నా వారు బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా టీఆర్ఎస్ వాళ్ళైనా నేను తెలంగాణ యువతకి ముఖ్యంగా మా తమ్ముళ్ళకి చెల్లెలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదు వెయ్యికి వెయ్యి శాతం వందకు వంద శాతం వాళ్ళను తప్పకుండా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాం మీరెవరు కూడా ఈ విషయంలో ఆందోళన పడవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాంతోపాటు బహిరంగంగానే ఈరోజు వ్యాఖ్యానాలు చేస్తున్న మా రాజకీయ వైరుపక్షాల మిత్రులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా పిల్లల జీవితాలతో దయచేసి ఆడుకోకండి రాజకీయాల్లో ఎత్తులు పల్లాలు విజయాలు అపజయాలు సర్వసాధారణం కానీ మీ ప్రయోజనాల కోసం ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం పనికి మాటలు మాట్లాడడం పిల్లల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి లేనిపోని అనుమానాలు రెచ్చగొట్టి లేని కుట్రలను ఈరోజు జరగని ఏదో జరిగిందని మీరైతే భ్రమింపజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఇది మంచిది కాదు అని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది అల్టిమేట్గా ఆరేడు నెలల్లో ఎలక్షన్సే ఉన్నాయి మంచి ఏందో చేయడంతో ప్రజలకు తెలుసు ఎవరైతే బాగా జరుగుతుందో ప్రజలకు న్యాయం జరుగుతుందో ప్రజలకు తెలుసు మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా ఎన్ని కుట్ర కోణాల్లో ఎన్ని కథలు చేసినా ప్రజలు అల్టిమేట్గా ఏం చేయాలో అదే చేస్తారు కాబట్టి దయచేసి పిల్లల విషయంలో రాజకీయం చేయకండి ఎందుకంటే సాఫ్ట్ నిజంగా కూడా వారు సున్నిత మనస్కులు చాలామంది పిల్లలు అలాంటి వాళ్ళని మీ వ్యాఖ్యానాల వల్ల ఇబ్బంది పెట్టకండి అనవసరంగా వారిలో లేనిపోని అనుమానాలు సృష్టించకండి దయచేసి ఈ విషయంలో నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక చర్చనే పెట్టాల్సి వస్తే ఎవరు న్యాయం చేస్తున్నారు ఎవరు అన్యాయం చేస్తున్నారంటే పెద్ద పుంకాను పుంకాలుగా మేము కూడా చెప్పొచ్చు కేంద్రంలో పదహారు లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి అవి నింపరు ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతారు అక్కడ ఉండే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు పోయేటట్టు చేస్తారు వాళ్ళు వచ్చి మాకు ఇక్కడ నీతులు చెప్తారు వాళ్ళు ఇంకా ని నికృష్టంగా మాట్లాడుతూ ఉన్నారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని స్వయంగా ప్రధానమంత్రి చెప్పిండు ఎక్కడ పోయిన ఉద్యోగాలు అంటే మళ్ళా పకోడీలు కూడా వేయడం ఉద్యోగాలు అంటాడు కాబట్టి ఇంకా మీరు మాకు వచ్చి చెప్తే చాలా దరిద్రంగా ఉంటుంది చెప్పవద్దు అనవసరంగా మాట పడవద్దు ముఖ్యంగా ఈ ఇష్యూలో పిల్లల్ని రెచ్చగొట్టవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం